తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. అధికార బీఆర్ఎస్ ఇప్పటి వరకు 13 స్థానాల్లో విజయం సాధించింది. మరో 28 స్థానంలో ఆధిక్యంలో ఉంది. మంత్రులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థులపై విజయం సాధించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో గులాబీ అభ్యర్థులు విజయ బావుట ఎగరేశారు. అటు మిగతా నియోజకవర్గాల్లోనూ పలువురు బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపు దిశగా పయనిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. అధికార బీఆర్ఎస్ ఇప్పటి వరకు 13 స్థానాల్లో విజయం సాధించింది. మరో 28 స్థానంలో ఆధిక్యంలో ఉంది. మంత్రులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థులపై విజయం సాధించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో గులాబీ అభ్యర్థులు విజయ బావుట ఎగరేశారు. అటు మిగతా నియోజకవర్గాల్లోనూ పలువురు బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపు దిశగా పయనిస్తున్నారు. We'll be right back.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. అధికార బీఆర్ఎస్ ఇప్పటి వరకు 13 స్థానాల్లో విజయం సాధించింది. మరో 28 స్థానంలో ఆధిక్యంలో ఉంది. మంత్రులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థులపై విజయం సాధించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో గులాబీ అభ్యర్థులు విజయ బావుట ఎగరేశారు. అటు మిగతా నియోజకవర్గాలను పలువురు బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపు దిశగా పయనిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. అధికార బీఆర్ఎస్ ఇప్పటి వరకు 13 స్థానాల్లో విజయం సాధించింది. మరో 28 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మంత్రులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థులపై విజయం సాధించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో గులాబీ అభ్యర్థులు విజయ బావుట ఎగరేశారు. అటు మిగతా నియోజకవర్గాల్లోనూ పలువురు బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపు దిశగా పయనిస్తున్నారు.